హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేసినా ఆయన స్టైలే వేరబ్బా. మేము ఎందుకు ఇలా అనాల్సి వచ్చిందో దీని గురించి మాట్లాడే ముందు మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్. మామూలుగా ధనికులు డబ్బున్న వాళ్ళ భోజన ఖర్చుతో పోలిస్తే పేద మధ్యతరగతి వాళ్ళ భోజన ఖర్చు సహజంగానే చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా దేశంలోని రాజకీయ నాయకులు కూడా భోజనం విషయంలో బాగానే ఖర్చు చేస్తారు, ఎందుకంటే వారు సెలబ్రిటీలు కదా, వాళ్ళ పదవి, హోదా, డబ్బు అన్నీ ఉంటాయి. మరి నాయకులు రోజు చేసే భోజనం గురించి కూడా ఖరీదు ఎక్కువగానే ఉంటుందని అందరూ అంటుంటారు. మరి మన దేశ ప్రధాని మోడీ రోజు చేసే భోజన ఖరీదు ఖర్చు ఎంతో తెలుసా? ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? ఇప్పుడు అర్థమైందా మేము ఏం చెప్పదలుచుకున్నామో? ఎస్, మోదీ రోజు చేసే భోజన ఖర్చు అది ఎంత అనుకుంటున్నారు? గట్టిగా వినండి, అక్షరాల 400,000. ఏంటి, దిమ్మ తిరిగిందా? అయితే ఇందులో నిజముందో లేదో తెలియదు, కానీ అలా అని చెప్పి ఓ కాంగ్రెస్ నాయకుడు ఆరోపణలు చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్కి చెందిన యువనేత అల్పేష్ ఠాగూర్ మోడీపై విమర్శలు చేశారు. ప్రధాని మోడీ తినేది అలాంటి ఇలాంటి భోజనం కాదండి, దైవానికి తెప్పించే పుట్టగొడుగులు. ఒక్కొక్కటి 80,000 ఖరీదు చేసే మష్రూమ్స్ రోజుకి 5 తింటారంట. అంటే ఆయన భోజన ఖరీదు రోజుకి 400,000. ఇక ప్రధాని గారి అంత తింటుంటే ఇంకా సాధారణ బీజేపీ కర్తలు ఎలా తింటారో ఒకసారి ఊహించండి అని అల్పేష్ గారు కామెంట్ చేశారు. ఇంకా అంతటితో ఆగారా? ఒకప్పుడు మోదీ నా మాదిరి నల్లగా ఉండేవారు, ఇప్పుడు టమాటా లాగా నిగనిగలాడిపోతున్నారు. మష్రూమ్స్ తినడం వల్లే ఆయన ఒంటికి రంగు పట్టింది, గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆయన మష్రూమ్స్ తినడం మొదలుపెట్టారు అని ఇలా చాలా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్సే దుమారం రేపుతున్నాయి. ఆయన మోదీకి క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ ఆరోపణలు, ప్రతి ఆరోపణలు రాజకీయాల్లో సహజమే అనుకోండి. మీకు ఈ న్యూస్ నచ్చినట్టయితే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.